పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వెల్దుర్తి ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 57 సంవత్సరాల పైబడిన వారికి నూతనంగా పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నందున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 60 సంవత్సరాలు ఉన్న ఆసర పెన్షన్ పథకాన్ని 57 సంవత్సరాలకు కుదించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 57 సంవత్సరాలు పైబడిన వారందరూ మీ సేవ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన దేశం గర్వించదగ్గ విషయం, మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక ప్రతి సంవత్సరం 15 పండగలాగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండి తనకు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను తను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అవసరపడే సంక్షేమ పథకాలు అవి తీర్చుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా మనకు 65 సంవత్సరాలకున్న వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు వయోపరిమితి తగ్గించుకుంటూ 57 సంవత్సరాలకు చేయడం జరిగింది. అది ఒక 2 రోజుల క్రితమే తను మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ పాలక మండలి ప్రతి ఒక్కరు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి 57 సంవత్సరాల కలిగిన వయసు కలిగిన కలవారికి